డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటికి రక్షణ కరువైతే సాధారణ దళితుల ఇంటికి రక్షణ ఎక్కడ ఉంటుందని కర్నూలు జిల్లా ఆదోని ఎంఆర్పిఎస్ నాయకులు అన్నారు. ఎంఆర్పిఎస్ కార్యచరణలో భాగంగా అంబేద్కర్ రాజగృహంపై దాడి నిరసిస్తూ దీక్ష చేపట్టారు. రాజగృహంపై దాడి చేసిన వాళ్ళని మరి 7/7 2020 జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు జరిగి 20 రోజులు అయ్యింది. ఇంతవరకైతే కూడా వాళ్ళు అరెస్ట్ చేయలేదు. అందుకోసమే ఈరోజు ఈ మహాదీక్ష చేయడం జరిగింది. కాకపోతే ఇలాంటివి జరగకూడదని మరి ఇంకోసారి జరగకూడదని రెండు రాష్ట్రాల్లోన తెలుగు రాష్ట్రాల్లోన ఈరోజు ఈ మహాదీక్ష చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐతో విచారణ జరిపి మరి ఎస్టీ కేసు కూడా వాళ్ళపైన నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అందుకోసమే అదే అందులో భాగంగానే ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది. రెండు రాష్ట్రాలు కూడా దీక్ష చేస్తున్నాము. మరి వాళ్ళకి వెంటనే అరెస్ట్ చేయాలని మా యొక్క డిమాండ్. మరి గతంలో కూడా దళితులపై ఎన్నో దాడులు జరగడం జరిగింది. కాకపోతే ఇవన్నీ ఖండించాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే నిందితున్నారో వాళ్ళని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసి సిబిఐతో విచారణ జరిపించి వాళ్ళకి శిక్ష పడేదో జరగాలని మేము ఒక డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు జగన్, ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో చూస్తూనే ఉండండి 90 న్యూస్.